కదా డాక్టర్ మీకు కావాల్సింది రెండు మనసులు కాదు మీరు ప్రేమించిన మనిషిని మరిపించే మరో మనిషి అదంత తేలిక కాదు రాధ అయితే నా బ్రతుకును తేలిక చేయదలుచుకున్నారా రాధ అవును డాక్టర్ నేను మనశ్శాంతితో తలెత్తుకు తిరగాలంటే మీరు పెళ్లి చేసుకోవాలి తప్పకుండా చేసుకుంటాను కానీ ఇప్పుడు కాదు ఎప్పుడు నువ్వు నీ భర్తతో సుఖంగా కాపురం చేస్తున్నప్పుడు నేను చచ్చిన తర్వాత ఇస్తావా నువ్వు చస్తే ఇచ్చావో లేదో ఎలా తెలుస్తుందయ్యా నువ్వు చచ్చి స్వర్గానికి వచ్చిన తర్వాత చెప్పవయ్యా మాట ఏమయ్యా నేను స్వర్గానికి వచ్చినా నువ్వు అక్కడే ఉంటావని ఏమిటి నమ్మకం నేను స్వర్గానికి నువ్వు నరకానికి నువ్వు నరకానికి నేను స్వర్గానికి పోవచ్చు కదా అంటే అంటే నువ్వు ఖచ్చితంగా డబ్బు ఎగ్గొడ్డానికి నిశ్చయించుకున్నావు అన్నమాట అంత ఆ పైవాడిదయ్యా ఎవడయ్యా పైవాడు అప్పిచ్చింది నేనైతే నువ్వు చూడు రామదాసు నిన్ను చంపి గాని నేను చచ్చినా చావను ఈ రోజు నాకు రావాల్సిన 5000 రూపాయలు అనా పైసలతో సహా తెచ్చి అక్కడ పెట్టు ఎక్కడ పెట్టాలో చెప్పబోయే అక్కడ పెడతాను ఎక్కడో ఎందుకయ్యా ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఇక్కడ పెడితేనే కాని నేను కదలను సరే కూర్చోవయ్యా కూర్చో చూడు సుబ్రహ్మణ్యం మనకి పైవాడి దయ కావాలయ్యా మనిషి పుడుతూనే డబ్బు తీసుకురాడు పోయేటప్పుడు డబ్బు పట్టుకుపోడు ఏమిటయ్యా పట్టుకుపోయేది నీలాంటి వాళ్ళు ఏమైనా మిగలనిస్తేనా నాకు చెగ్గు లేకపోతే సరి అసలు నీతో పని ఒకటి నాకు అమ్మా లక్ష్మమ్మ తల్లి దాన్ని ఎందుకయ్యా పిలుస్తావు నీ మీద నమ్మకం లేదు గనక అమ్మా లక్ష్మమ్మ తల్లి చెయ్యి తీరికలేదు పైకి వెళ్ళు అమ్మా ముష్టివాణి కాదమ్మా అప్పి ఇచ్చి చెప్పులు ఎరిగేలా తిరుగుతోన్న సుబ్రహ్మణ్యాన్ని అయ్యో మీరా నమస్కారం అండి నమస్కారం లేని నమస్కారాలు ఎందుకమ్మా నా డబ్బు నా వాహన భారేయండి నే పెడతా 100 నమస్కారాలు 100 పెద్దవారు అలా అనకండి నేను పెద్దవాడినా మీ ఆయన కన్నా చిన్నవాడమ్మా పోనీ అలాగే అనుకోండి ఉన్న బలంగా అంత డబ్బు తీసుకొచ్చి కట్టమంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తెగలం తెచ్చుకుని తిన్నప్పుడు ఏమైంది తెలివి ఏంట ఏమైంది ఏంట సుబ్రహ్మణ్యం గారు ప్లీజ్ కొంచెం గడువు ఇవ్వండి ఈసారి నీ మొహం చూసి వదిలేస్తున్నా ఇదిగో రామదాసు నీ అమ్మాయి మొహం చూసి వదిలేస్తున్నా ఇదిగో లక్ష్మమ్మ మీ అమ్మాయి మొహం చూసి రే అంజీ మీ అక్కయ్య మొహం చూసి వదిలేస్తున్నా ప్రాణమా ఆ ఏమో అంతా పైవాడిదయ్యా చూసి నోరమి ఇవయ్యా నువ్వు ఇవ్వాల్సిన 5000 నీ అమ్మాయి మొహం చూసి చూడండి రామదాస్ గారు ఆయన రుణాన్ని మీరు తీర్చలేరు మీ రుణం తీరాలంటే నేను మాట చెప్తాను మీ అమ్మాయి పద్మని ఆయనకి చేసి వివాహం చేసేయండి మీ పద్మ వివాహం జరిగినట్టు ఉంటుంది మీకు ఇతరత్రా ఉన్న రుణాలు తీరిపోతే మీ పిల్లల చదువు నేరాఘాటంగా సాగిపోతుంది ఏమంటారు అదేమిటయ్యా అలా నోరు తెచ్చుకున్నావు మన రాజరాజ నరేంద్రుల వారు చిత్రాంగం చేసుకోలేదు అంతవరకు ఎందుకయ్యా మన దేవదాస్ చేసుకోబోయే పార్వతిని లింగాపురం జమీందారు చేసుకోలేదటయ్యా చూడు అత్తవారి పోరు లేదు ఆ ఎప్పుడో చచ్చిపోయింది నీ కుమార్తె పద్మ ముచ్చడగా మూడో భార్య అవుతుంది ఇదే నువ్వు తీసుకొచ్చిన సంబంధం ముక్కు బుత్తలా నా బిడ్డను ముసలాడికి కట్టబడదామని చూస్తావా అది కాదు తల్లి నేను చెప్పేది ఏమిటంటే అంతా విన్నాను చెప్పినంత వరకు చాలు ముందుకి నుంచి వెళ్ళు లక్ష్మి నీకేం తెలియదు నువ్వు ముందు లోపలికి వెళ్ళు ఏమండి మీరు మీరు కూడా ఈ సంబంధాలకు ఒప్పుకుంటున్నారా ఒప్పుకోక చావమంటారా ఇంతకన్నా మంచి సంబంధం మనకు చచ్చినా తేలేదు ఒకవేళ తెచ్చినా దాని చెర వదిలించుకుని వెళ్ళిపోతుంది కానీ మన గతి పట్టించుకునేది ఎవరు ఈ సంబంధం చేస్తే అన్ని తీరిపోతాయి నా మాట నేను ముందు లోపలికి వెళ్ళు మీరు ఎన్నైనా చెప్పండి ఈ సంబంధం నేను చచ్చినా ఒప్పుకోను ఒప్పుకోకపోతే ముందు నేను చస్తాను ముందు లోపలికి పో ఆచార్య గారు అయ్యా రేపటి రోజు బ్రహ్మాండంగా ఉంది ముసలాయిని పట్టుకొచ్చి ప్రధానం ముగించి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తండి పెళ్లి చేసేద్దాం శుభస్య శీఘ్రం మా నాన్న నాకు ఎలాగోలాగో పెళ్లి చేసి నన్ను వదిలించుకోవాలనుకుంటాడు మురళి కళ్ళ నీళ్లు పెట్టుకోవటం తప్ప నన్ను కాపాడే శక్తి మా అమ్మకు లేదు పద్మ నీ బాధ నాకు అర్థమైంది పద్మ వీలైనంత త్వరలో మీ వాళ్ళతో మాట్లాడి నిన్ను నాదాన్ని చేసుకుంటాను మీ కుటుంబ భారాన్ని ఇద్దరం కలిసి భరిద్దాం మురళి ప్రామిస్ పద్మ మురళి ప్రామిస్ మురళి
గారు అన్ని విషయాలు మాట్లాడినట్టేనా ఇంకా సందేహం ఎందుకండి ఏం లేదు పెడితే కొట్టరు కదా అని ఓ అదే మీ భయం అలాంటిది ఏమీ జరగదు అలా ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కొడితే మీ తలకి నా తల అడ్డు వేస్తానండి నా తల అడ్డు వేస్తా ఆచార్య గారు అలాంటే గుర్తొచ్చింది ఇక్కడ ఎక్కడ బండి కనబడదేమిటండి బండి బండి ఎందుకండి అసహ్యంగాను అలా మీరు నడవలేకపోతే చెప్పండి రిక్షాలో తీసుకెళ్తా రిక్షాలో తీసుకెళ్తా నేనేం వయసు మళ్ళీ వాడిని అనుకున్నావా నేను నడవలేకపోవడానికి మా పనేవాడి భయ్యా అక్కడ కూడా ఇలాగ మాట్లాడతావా ఏమిటి అలా లేదు మనం నడు మనం ఆర్మీ దుంపతేగా మీరు బండి బండి అంటుంటే ఎందుకో అని అనుకున్నాను ఎందుకటండి ఈ సంగతి ఆ బండివాడికి తెలిస్తే మీ జుట్టుడే వరకు బాస్తాడు లేచిరండి లేచిరండి పెళ్లి ఏర్పాట్లంటే ఒక్కరు రారు భోజనాలంటే మాత్రం అందరూ తయారవుతారు అవును వీళ్ళు ఇంకా రాలేదే వస్తున్నారు అయ్యా రామదాసు గారు మేము వచ్చేసా వచ్చారా దయచండి దయచండి మీకోసం చూస్తున్నా వారేరి అడుగో కురికా లోపల పెట్టండి అవును యమగండంలో వచ్చారే పర్వాలేదు పర్వాలేదు జపం చేసి సర్దుబాటు చేసుకుందాం వచ్చే దారిలో కాస్త బండి లేట్ అయింది లేట్ అయింది పర్వాలేదు పర్వాలేదు రామదాస్ గారు ఇదిగో చీర రవిక నగనట్రా అన్ని పట్టుకొచ్చాం అమ్మాయిని పిలిపిస్తే ప్రధానం చేసుకుందాం అమ్మాయి వచ్చేస్తూ ఉంటుంది అసలు ఉందా అయ్యో లేకేమండి టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది వచ్చే టైం అయింది ఇదిగో లక్ష్మి బియ్యాల వారికి వేడివేడిగా కాఫీ గట్రా పంపించు కాఫీ లేదు ఏం లేదు ఈవేళ ఉదయం నుంచి అసలు పోయే రాదే లేదు కట్టెలు తడుసుంటాయి ఒరే అంజిగా నువ్వైనా కాస్త కాఫీ బోర్డు వెళ్ళి కాఫీ పట్టారా అంతా అపాయవాడే చూసుకుంటారు నేను అంతా స్ట్రైక్ చేశారు సుబ్రహ్మణ్యం గారు ఏమనుకోకండి ఏమీ పర్వాలేదు అన్ని చూసుకోవడానికి నేను ఒక్కడ ఉన్నాను కదటండి అమ్మాయి బదులు నాకు ఇప్పించండి నేను పుచ్చుకుంటాను శుభాష శీఘ్రం అలా చూస్తారు ఏమిటండి ఇవ్వండి నానా ఏమిటి మీరు చేస్తున్నది పెళ్ళి అమ్మా నీ పెళ్ళి అక్కర్లేదు నానా నాకు అక్కర్లేదు నీకంత భారంగా ఉంటే చెప్పండి నానా నేను ఊతులోనో గూతులోనో దూకుతాను అంతేగాని కాటి కాడు చెప్పుకున్న ముసాడు తిప్పి నన్ను కట్టె పెట్టాలని చూస్తారా నిలువున నా గొంతుకు వస్తారా మీరు ఒక కన్న తండ్రేనా కాబట్టేనమ్మా ఈ బాధ నా మాట విని తల్లి నువ్వు ఈ సంబంధం చేసుకుంటే నీ తమ్ముడు చెల్లెళ్ళు అమ్మ నేను అందరూ సుఖపడ నానా మీరందరూ సుఖపడాలంటే కేవలం ఇదొకటే మార్గం కాదు నానా పద్మ నేను ఈ పెళ్లికి చచ్చినా ఒప్పుకోను కొంచెం కూడా మానవత్వం లేకుండా మీరు ప్రవర్తించినప్పుడు నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను నీ భర్తననే గౌరవం ఏమాత్రం ఉన్నా ముందు లోపలికి పో లోపలికి ఇల్లు ఏం కొడుకుని గదులు వేస్తా గాని గుర్తురాదు